వేదమంత ద్వారా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, రాబోయే రోజుల్లో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వ్యతిరేక విధానాలపై ఈరోజు ఒకరోజు మేళందరం కార్యక్రమము సంస్థ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మిత్రుడు గుణాల్ గారు, అదేవిధంగా వారి వెంబడి మిత్రుడు మహేందర్ గారు, పిసిసి సెక్రటరీ గారు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ధర్మపురి గారి కోరుట గారి జగిత్యాల రమేష్ గారి అందరూ కూడా వేదిక మీదకి రావాలని సవినయంగా మనవి చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజలందరూ కూడా పేరు పేరున పెద్ద నరసింహరావు గారు కానీ దాదా రమేష్ గారు కానీ అదేవిధంగా కానీ ఈ సభ్యతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు మనందరికీ ఎవరికి సంబంధించిన కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యత మీద దృష్టి పెట్టిన మా ఆఫీస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసులు, సభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చెత్తమిరి గారి వేదిక మీద రావచ్చున్నారు. అదేవిధంగా మా మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక ఎప్పుడు చేదోడు వాళ్ళు ఉన్నటువంటి మా పట్టశేఖర రావు గారు, అదేవిధంగా కూర్చోవాలని మన చేసి అదేవిధంగా మైనార్టీ సభ్యులు, మైనార్టీ సోదరులు, గౌరవ కాన్సిల్ అందరూ కూడా పేరు పెద్ద నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మన యొక్క పాత్రికేయ మిత్రులందరూ కూడా అక్కడ హైదరాబాద్ చేసినటువంటి మహేందర్ గారు క్లుప్తంగా ఈ ఎన్నికల సంస్థానికి ఎన్నికల సంబంధించిన విషయం మరి ఇంటర్డక్షన్ ఇచ్చిన తర్వాత మా శంకర్ గారు తర్వాత మాట్లాడారు మన చేసుకుంటూ మరి హైదరాబాద్ గుణాబ్దాలు వచ్చిన తర్వాత దేశ ఐక్యతను, దేశ యొక్క స్వతంత్రాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి గ్రాస్ రూట్ నుంచి వారిని నాయకునిగా ఎన్నుకొని పార్టీ యొక్క బాధ్యతలు ఇంప్రూవ్ చేసి పతిష్టపరిచి దేశ ఐక్యత కొరకు, ఈ దేశ సమగ్రతకు పాల్పడినటువంటి మహనీయుల యొక్క పేరు నింపాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశ వ్యాప్తంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తామన్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. దయచేసి కార్యకర్తలారా, సోదరులారా, స్నేహితులారా, మన యొక్క దేశ మన కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర, దేశంలో కాదు ప్రపంచంలో ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఏ పార్టీలకు లేదు. సోదరులారా, ఆ యొక్క పార్టీ ఏదైతే ఉందో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గంట పదంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, స్వతంత్రం పూర్వం, స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు చాలా డబ్బున్నటువంటి గొప్ప ధనం ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని డెవలప్ అయినది ఇంకోసారి అవకాశం పొడగకపోవడం అనే ఉద్దేశం కొని అందరూ కలిసి పనిచేయండి. అందరం కలిసి పనిచేస్తే 100% మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తాం. అలాగే సోషల్ మీడియా
మొత్తం కమిటీలు కూడా పూర్తి చేయండి, పూర్తి చేయడం వల్ల మనం సోషల్ మీడియా ద్వారా కూడా కొంచెం సక్సెస్ అవుతామని చెప్పి ఈ సభాముఖంగా ఈ అవకాశం చక్కడం మాకు ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటుగా మన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో చేపట్టబడే కార్యక్రమాల విస్తరణకు మరి పూర్తి స్థాయిలో మనం బాడీ ఏర్పాటు చేసుకోవాలి. మండల పార్టీ ఉపాధ్యక్షులే కానివ్వండి, ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులే కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్సే కానివ్వండి, ఇలా మండల స్థాయిలో వాటిని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అట్లాగే పట్టణాలకు సంబంధించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి పరిమితం కాకుండా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీని మన నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి బాడీని సంస్థాగతంగా ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది చెప్పండి. అంటే మన ఈరోజు టీఆర్ఓ గారు మన ప్రాంతానికి వచ్చింది చెప్పండి. అట్లే రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి ఇలా బ్లాక్ కాంగ్రెస్ మన రెండు బ్లాక్స్ ఉంటే బ్లాక్ కాంగ్రెస్ ఏదో బ్లాక్ ఏ బ్లాక్ వన్ బ్లాక్ టూ ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మనం నియామకం చేసుకుని ఎన్నుకోవడం. అట్లా ఇద్దరు ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులని చెప్పండి. ఇది రాష్ట్ర స్థాయిలో మనం ఏదైతుందో ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి కానివ్వండి, ఇక అఖిల భారత స్థాయి లోపల మనం పార్టీ పటిష్ట నిర్మాణాన్ని ముందుకు పోయే అవకాశం. మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఇక్కడ స్థానికంగా ఏదైతుందో పార్టీ విస్తరణకు తోడ్పడే విధంగా వాళ్ళు పనిచేయడం చెప్పండి. ఇవన్నీ పూర్తి స్థాయిలో చేపట్ట చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన పార్టీని విస్తరింప చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన టీఆర్ఓ గారు వచ్చిండ్రు, తప్పకుండా మన టీఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా నాకు ఐ అష్యూర్ యూ సార్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ జయించాల్ డిస్ట్రిక్ట్ ఆల్ ది ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ విల్ ఫుల్ఫిల్ ఆల్ మీన్ ఆర్గనైజేషన్ బాడీ స్ట్రెంగ్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ విల్ ఇంటిమేట్ టు యూ అండ్ నౌ ఇట్ విల్ గివ్ ది బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ ప్రదేశ్ కాంగ్రెస్ మెంబర్స్ విల్ గివ్ టు యూ సార్ అండ్ దిస్ ఇస్ ది బ్లాక్ కాంగ్రెస్ అండ్ బూత్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ ది అదర్ టూ నేమ్స్ ఆల్సో విల్ గివ్ యూ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ముఖ్యం ఇవన్నీ చేసుకోవడంతో పాటుగా రేపు మన ప్రజల్లో గమనించేది వీళ్ళు ప్రజానీకం ఏదైతుందో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీళ్ళు మనతో పాటుగా మన ప్రత్యర్థులు వీళ్ళు టీఆర్ఎస్ కానివ్వండి భారతీయ జనతా పార్టీ కూడా రేపు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఈ మూడు రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వీళ్ళు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కంటే మెరుగైనటువంటి ఒక పాలన ప్రజానీకానికి అందివ్వగలుగుతుంది అనేటువంటి ఒక భావన మన ప్రజానీకానికి కలిగింది. ఈ మూడు గతంలో మన 2004 నుండి 2014 వరకు మనం అధికారంలో 10 సంవత్సరాలు ఏదైతుందో అటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కానివ్వండి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనం అధికారంలో ఉంటాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చి 8 సంవత్సరాలు గడిచిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ మోడీ గారి ఆధ్వర్యం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడమే కానీ వీళ్ళ ఉద్యమ నాయకుడికి ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తెలంగాణ రాష్ట్రం బలోపేతమవుతుందన్న భావనతో 2 పర్యాలయానికి అవకాశం కల్పించింది. నిజంగానే 8.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం మనం ఆశించిన మేరకు బలోపేతమైందా అనేది ఒకసారి ప్రజల్లో మనం విమర్శ చేయాలి, మన ఆలోచన రేకెత్తింప చేయాలని చెప్పి ఇప్పుడే కొంతమంది మా మిత్రులు మాట్లాడారు. ఇవాళ అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వానికి గతంలో మనం అధికారంలో యూపీఏ ప్రభుత్వానికి మన పోలిక. ఇవాళ కేంద్ర స్థాయిలో అమలు చేయబడే కార్యక్రమాలు ఏవైనా కానివ్వండి చెప్పాలంటే ప్రతి ఆడబిడ్డ ప్రతి గృహానికి ఇంటికి కావాల్సింది కుకింగ్ గ్యాస్ వంట ఇంధనం. ఆ వంట ఇంధనానికి సంబంధించి ఏదైతుందో వీళ్ళ ఆడబిడ్డలపై ఆర్థికంగా భారం మోపకూడదు అనే ఒక భావనతో ఆనాడు కూడా 1000 రూపాయల భారం అవుతుందా కానీ ప్రతి సిలిండర్ మీద 500 రూపాయలు రాయితీ కల్పించి సిలిండర్ ఏదైతుందో కేవలం 450 రూపాయలు 500 రూపాయలు చొప్పున మనం కల్పించింది. అదే సిలిండర్ 1000 రూపాయలు చెప్పండి ప్రతి కుటుంబం మీద ఒక సిలిండర్ 500 రూపాయల భారాన్ని అధిగమించు. అసలు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులకు సంబంధించి ఏ అవసరమైనా కానీ ఇలా ఆర్టీజీ బస్ ఛార్జీలు పెంపు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటది దానికి కావాల్సినటువంటి ఇతర వనరుల ధరలు పెరిగిపోయింది కాబట్టి మేము తప్పనిసరిగా బస్ ఛార్జీలు పెట్టాల్సి వచ్చిందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది.
बस चारजील पेपर इतर चारजील पेट्रोल डीजिल धरल अट भारत प्रभुत् भारतीय जनता पार्टी कावी राष्ट्र प्रभुत्व टीआर पार्टी रेडू बाध्य पार्टी आना अंतर्जातीय मार्केट क्रूडाइल नूट एन डाल बारे उड़ेनो इवा नूट एन डाल मध्य उपाने डीजिल आर्थिक वनर पेपर प्रजल पन भारा बोपड़े चिन्ह प्रजल पै पन भार मोपाले प्रयत्न चयले प्रजल के पन भार मिनहाइंस्त नित्यावसर वस्तुएं का विनियोगदारी सत्तम लिंपजेन प्रयत्न दयचे वाले आना तुम संवर पद संवर पालन मन मूड प्रधान चट अमल रईट टू इंफर्मेश पारदर्शक नीतिवंत पालन अ प्रभुत्पर अमल ये कार्यक्रम भारत पौर आ सचार पे हकल आना यूपी प्रभुत्म सोनिया गांधी गार आध्र्यन मन प्रति पौर के अंदर कांग्रेस पार्टी व्यवसाय उत्पत्ल गिट्टुबाटु धर प्रधान भावस्तमो विनियोगदारी पटे पटे आहार भद्रता चटा फुड अश्यूरेंस स्कीम प्रवेश भारत देश पौर आकल को अलवरी आहार भद्रता चटा अमल घनता कांग्रेस पार्टी की तक फुड कॉर्पोरेशन इंडिया आहार निवल उपड़ी उचित बीजा अंतिपे राष्ट्र प्रभुत्मक राष्ट्र प्रभुत्मी अंत का अंदर प्रधान एंप्लायमेंट ग्यारंटी स्कीम चलने साधारण पौर एवर ग्रामीण प्राथमिक उपाधि कावाले पेर नमो इंक्लूडिंग चीमन रेड्डी पड़ कल बाध्यता रोज को रेल याबे रूपये रोज को रेल याबे रूपये अंदर रोज नागुस रेल याबे मसा की वेल एन वूपाय मन वस्तु ఆ విధమైనటువంటి ఒక ఉపాధి హామీ అక్కడ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే చెప్పండి ఏమైతే ఇవాళ అదే ఎకాలజీస్ కార్యక్రమాన్ని ఏది ఉందో రాష్ట్రంలో తమ ప్రచార ఆర్భాటాలు వినియోగిస్తూ తప్ప నేను పని కూలి మీద ఏ గ్రామం ఉన్నప్పుడే వాళ్ళు బాబు నాలుగు గంటలు ఐదు గంటలు పనిచేస్తే వాళ్ళకి అత్యక్కులు ఎంత వస్తుందమ్మా అంటే ఆ ఏమొస్తుందో ఏమవుతుందో అని ఇప్పుడెత్తులో తెలియదు నాకు ఎంత వస్తుందో పోనీ ఎప్పుడు అత్యంటే ఆ అత్యధికారు ఉంటే పేరు ఉంటుంటే చట్ట ప్రకారం 257 రూపాయలకి రావాలని సమ్మర్ అలౌన్సెస్ ఇల మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు మాసాలు ఎండ వేడిని తట్టుకోలేకేదిస్తూ కూలీలు పనిచేయలేని చెప్పని అనడమ సమ్మర్ అలౌన్సెస్ కల్పిస్తే ఇల సమ్మర్ అలౌన్సెస్ తొలగించేసిన చెప్పుంటున్నా సమ్మర్ అలౌన్సెస్ పూర్తి తొలగించేసారు లేదే లేదు అది 20% 25% అధికంగా మనం చేసే పనులకు ఏదిస్తూ వేతనం చెల్లించే అవకాశం చట్టాన్ని తొలగించిన చెప్పండి इन प्रभुत्ना बाकी वस्तु अपलोडे बेला मूड इधर को माला बेलामोड़ मध्य संवर अब को ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టాలని చెప్పి భావిస్తే ఇక్కడ
प्रतिपक्ष पार्टी ऐक्य ममता बेनर्जी सभा साधारण राजकीय पार्टी का जातीय स्थाई एनडीए तदपरी अत्यंत एंडिका ओट की शात कल ममता बेनर्जी सभावे मल्लिकार्जुन खड़गे गारी जयराम पंपी मन संघी पार्टी विघात कल प्रतिपक्ष विघात कल अति मुद्दी प्रतिपक्ष विघात कल कांग्रेस समस्या कांग्रेस का समस्या एनडीए भारतीय जनता पार्टी मन भारतीय जनता पार्टी अभ्यर्थी ओडिचाले भारतीय जनता पार्टी अभ्यर्थि व्यतिरेक ओटे कांग्रेस ओटे ओटे बीजेपी अभ्यर्थि ओडिता ओटे कांग्रेस कांग्रेस अंकेंटी कांग्रेस एट्लाबी बीजेपी ओडिबी कांग्रेस तो विभेदिस्ट नचिस्ता अट बीजेपी लक्ष्य मुस्लिम मत स्वेच्छ संबंधी अंश पैदा दाखिल मत स्वेच्छ भंग कल एनडीए प्रभुत् बिल्ल को मदत पार्टी जम्मू कश्मीर भारत अंतर्भागे वाले चिन्हपुरावे वाल उपचारा जम्मू कश्मीर एद प्रत्येक परस्तों वेर्पाड़ वादा सुधमुटी वेर्पाड़ वादा नशिपेदे वाल आर्टिकल 370 अंशा आशय चूपे अभी तोगी मत जम्मू कश्मीर हिंसाबाद दीन बाधर मोडी गारे मैं अट्ठे पार्टी जातीय स्थाई को मुस्लिम ओटे नैत्य मुस्लिम अड़गे ओट नैत्य व्यवसाय उत्पत्ल संबंधी 550 ट्विटर अधिकार कांग्रेस पार्टी केवल 10 संवत्सराल कालंलो 1600 रूपायल ट्विटर तीसुकोनि 1600 कांग्रेस पार्टी अंटे 9 संवत्सराल कालंलो कांग्रेस पार्टी मनसानमे गानी ముఖంలోనే అని చెప్పుకుంటున్నాను 600 రూపాయల ఉన్నటువంటి ఒక మద్దతు ధరను 1600 తీసుకుపోయిందంటే మన రెట్టింపు చేసి 1000 రూపాయలు ఎక్కువ చెప్పారు कांग्रेस दयचे गमन तुम्हारे कंग्रेस पार्टी अधिकार रूपये मन धर्म कंटिंग चर्चा 50 रूपये 60 रूपये अना संबंधी ग्राम स्थाई सीकर अंदर आश्चर्य ग्राम स्थाई को एवं चुप्तर पैसा अड़केतर मेम आश्चर्य लेने राजशेखर रेडिगारो कार्यक्रम अमल से पड़ेटू बाबू को निर्माण साध्यमेन का ग्राम स्थाई धान्य सीकर के इवाद अड़ती ले अमानी ले रवाना चार्जी ले तब ले तालू ले तुम लेली लेकिन मिशी बट तुपार बटा मिशी मिशी बट पड़ते
ఇవాళ క్వింటల్కి ఏదైతే ఉందో 40 కిలోల సంచికి వాళ్ళు కనీసం 5 కిలోల దాన్ని కుట్టుకుంటారు. 5 కిలోలు ఎంత పోతుంది? 40 కిలోలకు 5 కిలోలు 40 40 వాటి మొత్తానికి 10 కిలోలు తూపుడు కొంచెం ఏంటది కానీ సోమాలపల్లి గ్రామంలో రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళు తూకం వెయ్యమని చెప్పని నిరాకరించి సన్నాటి వర్గం ఇంకా మోసుకుంటే మన కాంపేట్ చేసి ఆ సన్నబడ్డ మొత్తం ఏదైతే ఉందో సరిగ్గా 40 కిలోలు 40 కిలోలకు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఈనాడైనా రైతాంగం కోసం అంటా నిలబడే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రం చెప్పండి. బియ్యం మెడికల్ అంతే అని చెప్పంటే అది కూడా బియ్యం పండుతుంది చెప్పకుండా పొట్టలుగా బియ్యం వద్దాం గెలగలేదు పొట్టలు ఏదైతే ఉందో మిల్లింగ్ చేస్తే బియ్యం వస్తుంది. బియ్యం అనేది ఒక పంట అని చెప్పి అనుకుంటున్నా రైస్ ప్రొడక్షన్ చెప్పండి అట్లుంది శాస్త్రం అని చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో పెరుగుతున్న ధర దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ 2500 రూపాయలు క్వింటల్ కాదు ఇవన్నీ ప్రభుత్వం రావడంతో 2500 రూపాయలు క్వింటల్ చేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా 2000 రూపాయలు పెంచుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పి 2023లో అధికారానికి వచ్చినా 2500 క్వింటల్ తోక్తే మళ్ళీ 2024 పోతే ఏదైతుందో 2700 క్వింటల్ తోకమని చెప్పారు. ఇలా పప్పు దిట్టే కానీ నూనె గింజలే కానీ ప్రతి క్వింటల్లో కనీసం మద్దతు రైతు ఉండదు కాక 1000 రూపాయలు అలంకిస్తుంది. నువ్వు 5 క్వింటల్ పడితే 5000 రూపాయలు అలంకిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పత్రం సృష్టించింది మన రైతాంగం అని చెప్పండి. ఇలా వంట వార్పు సకల జన సమ్మెతో ఏదైతుందో తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుభిక్ష చేసుకోవాలి ఒక ఆలోచన ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో చెయ్యి చెయ్యి ఉద్యమంతో కలిపితే అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఇలా కవిత దుర్సాన్ ఎక్కడుందో చెప్పాను. నేను నేను అధికారిగా చెప్పి 100 రోజులు లోపల మీరు ప్రభుత్వం అని చెప్పాలి. ప్రభుత్వం అలా చేయడం పక్కన పెడు దేవుడే అధికారానికి వచ్చిన 100 రోజుల్లో మీరు వెంటనే చక్కని కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా తీర్చేమంటా చెప్పాలి. ఏమేమి 100 రోజుల ప్రభుత్వ పరంగా చేపట్టిన పక్కన పెట్టేది ఉండే ప్రయత్నం చేసి దానికి కారణం ఏంటి? ఎక్కడ తగ్గితే అమ్మక దొప్ప ఒకనే ఉద్దేశం ఇది బోధ చక్కెర కర్మాగారానికి ఉన్నటువంటి విలువైన ఆస్తులను ఏ డెక్కన్ సుగర్ ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆస్తులను మన వెప్పెల్లి ఇంటమీద మల్లాపురం చక్కెర కర్మాగారానికి ఉన్న ఆస్తులతో పాటుగా బోధ చక్కెర కర్మాగారం ఆస్తులు మెదక్ జిల్లాకు ఉన్నటువంటి ముమ్మోజిపల్లి ఆస్తులు అన్నింటినీ అమ్మకం పెట్టాలి. దీన్ని అమ్మక దొప్పాలి కుట్రపూర్తంగా ఏదైతుందో నేను ప్రైవేట్ పని చేసినందుకు దుర్సానికి ఏదైతుందో మా మెట్పల్ ప్రాంత రైతాంగం ఏదైతుందో ఆమె కళ్ళు తెప్పించింది బాబా. ఓటమిగా ఒకరు అంటారు ఏ కాంగ్రెస్ వాడు కూడా కొడుతాం ఎందుకు కొడుకుంటామండి బరాబర్ కొడుతాం మా ప్రత్యర్థి కాంగ్రెస్ వాడు ఒకటి నేను నువ్వే తీసుకుపోయి నువ్వే చేసినావు మీ ఇవాళ నువ్వు అంటున్నావు రేపు రాబోయే కాలంలో మన అభ్యర్థి ఎవరైనా కాదు నెక్స్ట్ క్యాండిడేట్ ఎనీబడి ఇన్క్లూడింగ్ చేయాల్సి ఇబ్బంది చెప్తున్నాను అభ్యర్థి ఎవరైనా కానీ ఈ 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ లేదు. ఎమ్మెల్యే 7 సార్లు కౌన్సిల్ మెంబర్ అయితే రేపు అదృష్టం బాగుంది ఒక్కడే నా కోరిక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చూడడానికి ఏకైక సంకల్పం మాత్రమే కష్టపడిన కార్యక్రమం ఉన్నది ఇతరత్ర మీకు అందరికి ఏదైతుందో నేను కల్పించుకుంటు ఇన్కంపేరేటివ్ టు ది యూపీఏ ఎన్డీఏ ప్రముఖ హైదరాబాద్ ప్రస్తుతం ఈ దేశీ ఇన్కంపేరేట్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం నష్టం ఈ దేశీ అని చెప్పండి. ఇవన్నీ ప్రజలకు తీసుకు ఇవాళ అంశాలు అన్ని కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి ఇవాళ అంశాలు అన్ని కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పండి. ఇవాళ కూడా మనకి ఎదుర్కొంటే ఇక మన కాంగ్రెస్ పార్టీ భయమైందా భయపడి నాయకుడు
అభ్యర్థి ఎవరైనా గెలవాలని చెప్పాడు. నేను జిల్లా ప్రజలు నీకే గౌరవం దక్కుతుంది, నాకంటే ఎక్కువ. జిల్లాలో 5 స్థానాలు గెలుచుకోమని చెప్పంటే ఆ గౌరవం దక్కింది ఎవరికి? అర్జునుడి లక్ష్యం కుమార్తెలు చెప్పాడు. మరి ఇంకా బాగుంది కదా, ఎప్పుడు చెప్పాడు అంటే మీరు ఇంత సిద్ధంగా చెప్పుకునే జీవితం ఉన్నది కాబట్టి అందరు కూడా conducting the elections. You all are speaking the political situations and then there the state and national and your local also. Actually, the PRO is Rajmohan Unnithan, MP. He is in Kerala. Then ARO 1 Raj Bagel is in Madhya Pradesh. And our 33 DROs in Telangana, one of the Jagital also. We have the picking the new leadership for last Udaipur Chintan Bed. The entire the national number 2 membership in Telangana state. Around 43 lakhs digital membership. Then happy I am coming from Hyderabad to here, around 200 kilometers. Then here also around 1 lakh membership. The main part of Telangana membership in Digital district. Then here is a 3 assembly constituency and 6 party blocks. And Mandal committee, booth committee. You are all already entered around 1 lakh membership in the district. 4 basic level booth membership. Then all booths, each booth we are selecting minimum 3 delegates. 1 booth president, 1 block delegate, 1 Mandal delegate. This is the first phase of the elections of grassroots level Congress. After that, we are selecting the Mandal committee and Mandal presidents. Mandal committee and Mandal presidents are voting power of each booth 3 membership. 4 booth president, block delegate and Mandal delegate. There are voters of Mandal committee and Mandal presidents. Then after that, once finish the Mandal delegates, then we are selecting the block level leadership. There also electing and selecting on each block 8 leadership, 4 1 block president, 1 PCC delegate, 6 DCC delegates each block. Then we are the Chintan patent. We are the circular of no one continue of more than 5 years for one post. Who all are sitting one post in 5 years completed, we are move another post. Then 4 DCC delegate, 6 DCC delegate in 4 is general, 2 is reservation and SCST and women. And one other also below 50 age should be 50% maintained each and every committee. That is level 2 entire the PCC. We are coming fair and impartial election conducted for entire Telangana district or entire Telangana state. We are not impartially any one person for the electing for this process. This is very important matter. Thank you for all for interacting to me and our PRO is there. He also working for booth level to Mandal and also. Okay, thank you everyone for interacting to all our leadership.